యోగిని గణముల చక్రమునందు మధ్యములో ఆయన కొలువబడుతూ ఉన్నాడు. ఎందుకంటే మూలాధారము గణపతి. ఆ మూలం అన్నది ఏది? మధ్యలో ఉన్నది మూలము. అటువంటి మూలాధార గణపతిని నేను సేవిస్తున్నాను అని వ్యాసుల వారు. ఎందుకంటే కుండలినీ విద్యకు మూలము గణపతి. మూలాధారములో 3.5 చుట్టలు చుట్టుకొని ఉన్నది సర్పం. కుండలిని అనే దాని పేరు కుండలిని. ఆ సర్పము 3.5 చుట్టలు చుట్టుకొని ఉన్నదట. అది మూలాధారము. 7 చక్రములలో మూలాధారము నుంచి సహస్రారము వరకు ఉన్నటువంటి చక్రములలో ఈ షట్చక్ర వలయము దీనిని ఇలా పొడవుగా ఉన్నది. ఇక్కడ మూలాధారములో 3.5 చుట్టలు చుట్టుకొని పడుకొని ఉన్నటువంటి సర్పమును యోగి పుంగవులు మహాత్ములు ఎవరైతే యోగ విద్యా విశారదులై ప్రాణాయామము, ప్రత్యాహారము, ఆసనము, ధ్యాన, ధారణ, సమాధి అష్టాంగ యోగముల ద్వారా ఏ మహానుభావుడు యోగి పుంగవుడై తాను ఈ మూలాధారములో ఉన్న గణపతి స్వరూపమైన కుండలిని శక్తిని కదిలిస్తాడో గణపతి పరివారం పరివారయుతుడైనటువంటి సపరివారముగా ఉన్నటువంటి గణపతిని, అంటే ఆయన గణములకు అధిపతి కదా, సర్వగణములు ఆయనని పరిసేవిస్తూ ఉండగా అటువంటి గణాధిపతిని గణపతి వరం అధిమి ఈడే, ఆ గణపతిని నేను వరగణపతి మీడే అన్నాడు. వ్యాసుల వారు చేసిన స్తుతి ఇది. భగవంతుడైనటువంటి అచతుర్వదనో బ్రహ్మ, 4 ముఖములు, మనకు కనపడటం లేదు కానీ ఆయన 4 ముఖములు కలిగిన బ్రహ్మ, ద్విబాహురపరో హరిహి, 4 భుజములు అంతర్లీనముగా ఉన్నటువంటి బయటికి 2 బాహువులే కనిపిస్తున్న మహావిష్ణువు ఆయన, అపాలలోచన శంభు, బయటికి 3వ కన్ను జ్ఞాననేత్రము, మనకు కనపడటము లేదు కానీ అంతర్గతముగా జ్ఞాననేత్రము కలిగినటువంటి తృతీయ నేత్రము కలిగిన శివుడు పరమేశ్వరుడు ఆయన అని ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు వ్యాసుల వారు అన్నారు. అటువంటి వ్యాస భగవానుడు ఆయనకు ఆ భారతామ్నాయమును వ్రాసి పెట్టడానికి ప్రత్యక్షమైనటువంటి గణపతిని అనేక విధములుగా స్తోత్రములతో ప్రసన్నము చేసుకున్నాడు ఆయన. ఆ స్తోత్రములలో ఇది ఒకటి, చాలా ప్రధానమైనది. అందువల్ల స్వామి, పరివారయుతుడైనటువంటి నిన్ను నేను సేవిస్తున్నాను. గిరిధర వరసారం యోగినీ చక్ర చారం, ఎంత గొప్ప మాట అన్నాడు. చారు కేయూరహారం, కేయూరములు, హారములు, కుండలములు మొదలైన దివ్య ఆభరణములతో ప్రత్యక్షమయ్యాడు.